నేటి ఆధునిక జీవన శైలి తగిన శారీరక వ్యాయామం లేకపోవడం మానసిక ఒత్తిడి వలన మధుమేహ వ్యాధి వస్తుందని డాక్టర్ కొత్త కీర్తి పేర్కొన్నారు. రమణీయపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని కీర్తి తెలిపారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, పి పార్థసారథి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, గల్లా సుబ్బారావు, రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎలాగా ఏ మందులు వాడాలి ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి మన డాక్టర్ గారు కొత్త కీర్తి గారు వచ్చారు. ఆవిడ ఏమి చెప్తారు మీరు శ్రద్ధగా విని ఇది వదిలేయకుండా గుర్తుపెట్టుకుని ఆచరిస్తే చాలా వరకు మీ యొక్క సమస్యలు నివారించుకోవడం కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం కానీ జరుగుతుంది. బొర్ర పక్కకు తిప్పితే బ్యాలెన్స్ కోల్పోయి పక్కకు పడిపోవడం అలాంటివన్నీ రాకుండా మేము మీతో చేయిస్తాం అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పాదాలకి, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నప్పుడు పాదాలకి దెబ్బలు అనేవి తగలకుండా చూసుకోవాలి. రెగ్యులర్గా పాదాలని సబ్బుతో వాష్ చేసుకోవడం, వాటికి ఎలాంటి దెబ్బలు తగలకుండా చూసుకోవడం. ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు దెబ్బలు ఏమైనా తగిలినాయి అనుకోండి ఆ గాయం తొందరగా మాంది. కాబట్టి దానికి పాదాలకి మందంగా ఉండే సాక్స్ లాంటివి వేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని దాంతోపాటు మా దగ్గరికి వస్తే మేము పాదాలకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా చెప్తాం. అవి కూడా చేసుకుంటే కొన్నాళ్ల పాటు మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా మీ వర్క్ మీరు బాగా చేసుకో